గూడూరు పట్టణంలోని స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు గూడూరు డివిజన్ ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేన, ఆర్డీఓ అరుణ్ బాబు, వివిధ కార్పొరేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అయితే కాదు సార్, నా కాన్స్టిట్యూన్సీలో
గెలిచినటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, మున్సిపల్ కౌన్సిలర్కి స్పష్టమైన అవగాహన ఒకటి కావాలి సార్. అధికారులందరూ కూడా మా గురువుకి పిలిపించాం సార్. జిల్లా అధికారులు అంటే మీరు ఇక్కడ చాలా మంది చూసుకుంటారు, మీ అందరు సర్పంచులు ఏమైనా తెలుసా, మీకు ప్రజలు ఉన్నా కోరిక పనులు తెలుసా, ఏమైనా అక్కడ పెట్టినప్పుడు తెలుసా, తెలుసా లేదా వినోదే గమ్మకుంటాడు విషయం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వివిధ కార్పొరేషన్ ద్వారా మీ మీ గ్రామాల్లో కానీ మీ మండలాల్లో కానీ ఎటువంటి అభివృద్ధి కలిగిన అభివృద్ధి కలిగిన లేదు, నిరుద్యోగులకు ఎటువంటి ఆ సదుపాయం వాళ్ళు చేస్తారు, అలాగే మనం ఏ విధంగా అప్లై చేయాలని కూడా మనకి తెలియాలి. ముఖ్యంగా ఎండిఓలకు రిపోర్ట్ చేస్తున్న నలుగురు ఎండిఓలు, మీరు దయచేసి మీ రెస్పాన్సిబిలిటీ మండల డెవలప్మెంట్ అధికారులు మీరు, మీకు పూర్తి అవగాహన ఉండాలి. మీరు ఎమ్మెల్యేగా నా దగ్గర అప్పటి నుంచి వచ్చినప్పుడు అది నేను మీకు చెప్తా, మీరేం చెప్తారు బీసీ కార్పొరేట్ పోకుండా, ఇప్పుడు అంతా కూడా సాంకేతిక పరంగా అక్కడ దాకా పోకూడదు, ఆ సంబంధించిన ఫైల్ ఎక్కడుందో మీరు ఆ కంప్యూటర్ గురించి కొడితే మీరు తెలుసుకోండి. మీకే అవగాహన ఉంటే ఎవరికి ఫోన్ చేయాలో సమాచారం, ఎవరిని ఏ అధికారం అడగాలో మీకే తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఎంపీ సర్వం వచ్చారు ఆ చేయటం ఒకసారి ఎమ్మెల్యే సర్వం మాత్రం పోటీ కూడా వచ్చారు, ఈ అవగాహన తెలుగుతాం రాలే రాలా అంటే దారుణమైన పరిస్థితి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరూ కూడా ఇక్కడ అవగాహన సంస్థకి రానప్పుడు మా దగ్గర పనులు కావు, ఏదో అంటే మీరు ఎంపీడీలకు వెళ్ళి సర్పంచులకు వెళ్ళి మీకే అవగాహన లేకపోతే మీ ప్రజలకి సేవ చేసి దేవుడు అని చెప్తున్నా. మీ ఊర్లో ఏమన్నా పేదవాడు ఎస్సీ చదువుకొని లేదా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకొని అప్లై చేయాల్సిన బాధ్యత మీది. మనం ఓటు కోసం తిరిగి పోతాం, అన్నీ చేస్తాం వేసుకున్నాం, కానీ ఆ పరిస్థితి మీరు లేదు. మీరంటే ఇప్పుడు నేనంటే నీరుగా మొత్తం చూసుకోవాలా, సర్పంచ్ అంటే ఆ గ్రామంలో 1000 మందో 2000 మందో 3000 మందో ప్రతినిధులు మీకు తెలుసు ఉంటుంది, ఎవరు మా ఊళ్ళో కారు బ్యాక్ ఉందో అటువంటి పట్టుకొని మీరు అప్లై చేయించాలి. లేకపోతే డైరెక్ట్గా బ్యాంక్ లింకేజ్ లేకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఉపయోగించుకోవాలా? అవి ఏం చేయరు. ఎంత సేపటికి వచ్చి ఎమ్మెల్యే గురించి రెడ్ అంటారు, అసలు మీరు ఆన్లైన్లో మీకు పేరు తెలియదు కూడా తెలియదు, మాకు ఎక్కడ తీసుకెళ్తారు, ఆ చూస్తే ఆన్లైన్లో పేరు ఉండదు, మీరు మీరు అప్లై చేసిన ఆధార్ ఫెయిల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఫెయిల్ అయిపోయింది అంటారు. ఎందుకంటే తప్పుగా కాదు నేను అందరూ చెప్పడం, ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈరోజు ఎన్నో కోట్లు పెట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఉన్న ప్రభుత్వాల కన్నా రెట్టింపు ఇంకా పై పెంచు ఎన్నో కోట్లు పెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉపయోగపడుతుంటే ఆ యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళేదాకా మనకే అవగాహన లేకుండా మనం వేరే వాళ్ళ మీద మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం మీరు ఓన్ చేసుకోవాలి. మీరు ఓన్ చేసుకోకుండా అధికారులు చేస్తే మీరు ఎవరించినట్టు వాళ్ళ రాజ్యోగ గారు ఇచ్చారంటారు, లేదా వాళ్ళ టీడీ గారు ఇచ్చారంటారు, తప్పని ఇచ్చారంటారు, ఎంపీడీ ఇచ్చారు, జడ్పీ ఇచ్చారు, ఎమ్మెల్యే అంటారు, దాని ఉపయోగం మనకు లేదు. ముఖ్యమంత్రి గారు మా పేరు అనుకోలేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలా, ఎందుకంటే ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఆయన కొత్తగా పెట్టిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాబట్టి వాటి పైన పూర్తి సమాచారం ఇచ్చేందుకు అధికారులను రిపోర్ట్ చేశాను. అధికారులు కూడా వచ్చారు. ఇక సర్పంచుల గారు 1 సంవత్సరం 6 నెలలు ఉంటుంది, ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు కూడా ఇంకా 2 సంవత్సరాలు 15 నెలలు ఉంటుంది, మాది కూడా మున్సిపల్ కౌన్సిల్ కూడా అదే పరిస్థితి. ఈ ఉన్న కాలంలో అయినా ఈ సంవత్సరం రోజుల్లో గవర్నమెంట్ వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మీరందరూ కూడా అధికారులు చెప్పేది విని ఖచ్చితంగా ఇక మీదకైనా సరే ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎంతో కొంత ఉపయోగపడేటట్లు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఉందని నేను తెలియజేస్తున్నాను.